హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు క్లే ఎలా తయారు చేసుకోవాలో మట్టితో చూపిస్తున్నానండి. అందుకోసం నేను మొక్కలకని తెచ్చిపెట్టుకున్న మట్టి ఈ, దీనికోసం ఏ మట్టి ఉంటే ఆ మట్టి వాడుకోవచ్చండి. స్పెషల్గా ఏమి తెచ్చిపెట్టుకోకర్లేదు, మన మొక్కలకి అవి తెచ్చుకుంటాం కదా వేసుకోవడానికి, అదే యూజ్ చేయొచ్చు. దానిలో వాటర్ పోసుకోవాలి. ఇలా మొత్తం ములిగేటట్టు వాటర్ పోయాలండి. పోసిన తర్వాత దీన్ని ఒక 6 to 7 hours పక్కన పెడితే పైన ఇలా వాటర్లో వచ్చిందండి, చూసారా. దానంతటిని సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసి దీన్ని అలాగే ఉంచేసానండి ఆ నైట్ అంతా. అంతా పక్కన అలా పెట్టేశాను. మార్నింగ్ లేసి చూసేటప్పటికి అలా మళ్ళీ పైన వాటర్లో వచ్చింది, దాన్ని కూడా మళ్ళీ సెపరేట్ చేసేసాను. నెక్స్ట్ స్టెప్ ఏం చేశానంటే, ఇలా మనం వాడనిది ఏదైనా ఉంటుంది కదా ఆ ఫిల్టర్ పెట్టి అందులో ఫిల్టర్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇసుకలాగా అలాగే తుక్కుల్లాగా ఉంది కదా, అదంతా ఉంటే మనకి అడ్డొస్తుంది కాబట్టి అదంతా లేకుండా ఫిల్టర్ చేసుకోవాలి ఫస్ట్. చూసారా ఇలా వచ్చింది, ఇంకా ఇందులో ఉంది. సో మళ్ళీ కొంచెం వాటర్ వేసి క్లీన్ చేసేసుకుంటే ఇలా మొత్తం వచ్చేస్తుంది. దీనంతా సెపరేట్ చేసేసి తీసేయాలి. ఇలా మొత్తం ఫిల్టర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని మళ్ళీ ఓవర్ నైట్ నేను ఉంచేస్తాను, పైన వాటర్లా ఫామ్ అయింది కదా మీకు వాటర్ అంతా వచ్చేస్తుంది. పక్కకి ఇలా ఉంచేసుకుంటే వాటర్ మొత్తం వచ్చేస్తుంది. అందులో ఓన్లీ క్లే పార్టే ఉంటుందన్నమాట, మెత్త సాఫ్ట్ లాగా అయిపోయింది మాత్రమే ఉంటుంది. అదంతా సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి క్లాత్ బ్యాగ్ ఒకటి తీసుకుని, మనకు వస్తూ ఉంటాయి కదా బయట, అందులో మనం కలెక్ట్ చేసి పెట్టుకున్న క్లే అంతా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్నాక నాకు ఒక 2 days పట్టిందండి, ప్రాసెస్ అంతా చేయడానికి ఒక 2 days పట్టింది. బిఫోర్ మీరు ఎప్పుడైతే చేయాలనుకుంటున్నారో ఒక 2 days ముందే ఇలా చేసి పెట్టుకోవాలి. అలా హోల్డ్ చేసి పట్టుకుంటే వాటర్లా వస్తుంది కదా, టై చేసేసి దాన్ని ఒక అలా హ్యాండిల్ చేసేసారనుకోండి మొత్తం అంతా అయిపోతుంది. ఆఫ్టర్ 2 days తీసి చూస్తే ఇది మంది ఇలాంటి వస్తుంది. చూసారా ఎంత ఈజీగా మన దగ్గర ఉన్న మట్టితోనే మనం ఎలా క్లే చేసుకోవచ్చో చూసారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.